గుంటూరు జిల్లా చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట మరియు అమ్మ దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో చైతన్య లిటిల్ టాలెంట్ స్కూల్ నందు బాల దంత సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసకృతులతో కూడుకున్న ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గల్లా సాంబశివరావు, కార్యదర్శి ఎం రాంబాబు, ప్రిన్సిపల్ వెంకట లక్ష్మి, అమ్మా దంత వైద్యశాల డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట మరియు అమ్మా దంత వైద్యశాల డాక్టర్ గారు పేర్ని కృష్ణమోహన్ గారి ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో మా చిన్నారులకు వాళ్ళు బ్రష్ ఎలా చేసుకోవాలి, వివిధ రకాల దంత సమస్యలు, వాటి నివారణ ఉపాయాలు, వీటి గురించి క్లియర్గా డాక్టర్ గారు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ముఖ్యంగా పిల్లలు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ని మార్చడం, ప్రతి 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్ని కలవడం, అంతేకాకుండా కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదు, ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అలా చేయకుండా చూసేలాగా, మినరల్ ఫుడ్ తీసుకునేలాగా, ఇట్లా ఎన్నో వారికి తెలియని విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి అవగాహన కల్పించారు. సో మా పాఠశాల తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట అధ్యక్షులు గల్లా సాంబశివరావు గారికి, కార్యదర్శి శ్రీ రాంబాబు గారికి మరియు మాకు చిరకాలం నుండి మా స్కూల్కి ఆప్తులు వెల్విషర్ పేరు కృష్ణమోహన్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇండియన్ డెంటల్ అసోసియేషన్లో భాగంగా బాల దంత సురక్ష అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో నిర్విరామంగా జరుగుతూ ఉన్నది. ఇది ప్రతి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి కాలేజీల వరకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది మన పల్నాడు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ పల్నాడు బ్రాంచ్ తరఫున మాచర్ల, గురజాల, కారంపూడి, నర్సరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో గత 5 ఇయర్స్ నుంచి చిన్నపిల్లల్లో దంత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సభ్యులు ఉచితంగా డెంటల్ చెకప్ అవగాహన సదస్సుల కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఐడిఏ సెక్రటరీగా అయినటువంటి అజయ్ బెనర్జీ గారు మన చిలకలూరుపేటకు గత 20 ఇయర్స్ నుంచి ఇప్పటికీ 100,000 పైచులుక టూత్పేస్ట్ మరియు బ్రష్లను మనకి అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఇట్లా 100,000 టూత్పేస్టుల్ని మనము ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసినామంటే రోటరీ క్లబ్ ఆఫ్ చిలకూరుపేట, పండ్రీపురం, వైయాసిస్, ఇన్నర్ వీల్, రెడ్ క్రాస్, ఆర్ఆర్హెచ్ఈడి వంటి స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో చిలకూరుపేట పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 100,000 పైచులుగా టూత్పేస్టులు, బ్రష్లు పంపిణీ జరుగుతూ ఉన్నది. వీటిల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకూరుపేట ద్వారా అత్యధికంగా 70,000 టూత్పేస్ట్ బ్రష్లను గత 15 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుపుతూ ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు చిలకలూరుపేట మున్సిపల్ ఆఫీసు నందుగల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమం అమెరికన్ ఆన్కాలజీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మన చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ మహిళలు మరియు మహిళలందరికీ కూడా ఈ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున మహిళలందరూ రేపు 4 గంటలకి ప్రసారం చేయబడేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు గమనించి డాక్టర్లు తెలియజేసేటువంటి సూచనలు పాటించడం వల్ల
వారు ఈ వ్యాధిని బారిన పడకుండా లేదంటే ఆల్రెడీ వచ్చుంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాకు అమెరికన్ ఆనకాలజీ హాస్పిటల్ నుంచి వచ్చేసినటువంటి వైద్యులు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట తరఫున తెలియజేస్తున్నాము.